నేను ఒకసారి ఐఐటి ఢిల్లీలో క్లాస్ తీసుకునేటప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు నన్ను, సార్ జీరో ఈవెన్ నంబరా లేకుంటే నైదర్ ఈవెన్ నార్ ఆడ్. సున్నా అనేది ఈవెన్ నంబరా, సున్నా అనేది నైదర్ ఈవెన్ నార్ ఆడ్ నంబరా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఎందుకు కరెక్ట్? సున్నా ఈవెన్ నంబరా, సున్నా నైదర్ ఈవెన్ నార్ ఆడ్ నంబరా? చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సార్. కొన్ని టెక్స్ట్ బుక్ లో దీన్ని ఈవెన్ అంటారు, కొన్ని టెక్స్ట్ బుక్ లో దీన్ని నైదర్ ఈవెన్ నార్ ఆడ్ అంటారు. ఇప్పుడు మీరు ఫారిన్ టెక్స్ట్ బుక్ లో చూస్తే సున్నా ఈవెన్ నంబర్ అని ఉంటుంది. మన ఇండియన్ బుక్స్, ఐబీ బుక్స్ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, సిబిఎస్ఈ బుక్స్ కానీ, ఇంటర్నేషనల్ కరికలం ఉన్న బుక్స్ ఇండియాలో, రైట్, మన మాక్యులర్ ఎడ్యుకేషన్ లో చూస్తే నైదర్ ఈవెన్ నార్ ఆడ్. వాళ్ళు ఏం చేస్తారంటే 6 + 0 = 6, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఈవెన్ నంబర్కి నేను ఏం యాడ్ చేస్తే ఇంకో ఈవెన్ నంబర్ రావాలి, ఈవెన్ నంబరే యాడ్ చేయాలి. ఈవెన్ ప్లస్ ఈవెన్ నంబర్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్, ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్ ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. ఒక ఈవెన్ నంబర్కి ఇంకో ఈవెన్ నంబర్తో యాడ్ చేస్తేనే ఆన్సర్ అనేది ఈవెన్ నంబర్ అవుతుంది. కాబట్టి సున్నా అనేది ఈవెన్ నంబర్ అని వాళ్ళు అంటారు. కానీ మన ఇండియాలో ఏం చెప్తారు, 4 అనేది ఈవెన్ నంబర్ గనక అవుతే 4ని 2 తోటి డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుంది, అప్పుడు 4 ఈవెన్ నంబర్. ఒక ఈవెన్ నంబర్ అంటే 2 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అయి ఉండాలి. ఒక 4 when divided by 2, 4 అనేది 2 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అయి ఉంటే రిమైండర్ 0 వస్తుంది. 8 అనేది 2 తోటి డివైడ్ అయి ఉంటే పర్ఫెక్ట్ గా రిమైండర్ 0 వస్తే 8 ఈవెన్ నంబర్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, 2 ఏమో 4 యొక్క కారణాంకము, 4 2 కంటే పెద్దది కదా, 8 2 కంటే పెద్దది కదా. సున్నా గనక నేను ఈవెన్ నంబర్ అనుకుంటే 0 2 తోటి డివైడ్ అవ్వాలి, 0 2 తోటి డివైడ్ అవ్వాలి. డివైడ్ అవుతే 8 ఏమో 2 కంటే ఎక్కువ, 4 ఏమో 2 కంటే ఎక్కువ. ఆర్ యు ఆల్ విత్ మీ? 0 2 కంటే ఎక్కువ కాదు, 0 ఈవెన్ నంబర్ అని నేను అనుకుంటే 0 2 తోటి డివైడ్ అవ్వాలి. 0 2 తోటి డివైడ్ అయ్యి ఇది ఏమో డినామినేటర్ కారణాంకం అవుతుంది, డినామినేటర్ ఫ్యాక్టర్ అవుతుంది. న్యూమరేటర్ ఏమవుతుంది? మల్టిపుల్ అవుతుంది, దాని గుణిజాలు అవుతాయి. 0 2 యొక్క గుణిజాలు కావు సార్. 8 అనేది 2 × 4, 4 అనేది 2 × 2, 0 గనక ఈవెన్ నంబర్ అవుతే 2 తో డివైడ్ అవ్వాలి. న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉండాలి. నంబర్ లైన్ లో 0 లెఫ్ట్ సైడ్ ఆఫ్ 2 వస్తుంది, అంటే 0 ఈవెన్ అనుకునేది తప్పు. కాబట్టి ఆన్సర్ ఎంత? నైదర్ ఈవెన్ నార్ ఆడ్. ఆన్సర్ ఎంత? నైదర్ ఈవెన్ నార్ ఆడ్. అర్థమైందా సార్? సో ఏది రైట్, ఏది తప్పు అనేది వాళ్ళు తీసుకున్న పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మీద ఆధారపడి ఉన్నది, సో ఈ ఎక్స్ప్లెనేషన్ పరంగా ఆలోచిస్తే 0 అనేది నైదర్ ఈవెన్ నార్ ఆడ్. ఈ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఆలోచిస్తే సుధాకర్, 0 అనేది ఈవెన్ నంబర్. అలాగే ఇక్కడ మీరు ఆలోచిస్తే దీనికి కూడా 2 వైపుల నుంచి ఆలోచించవచ్చు. ఫర్మాట్స్ రిటిల్ థీరం ఏమంటుందంటే, పి గనక ప్రైమ్ నంబర్ అయి ఉంటే, ప్రధాన సంఖ్య అయి ఉంటే, పి నాట్ ఈక్వలెంట్ టు 2, 5, డినామినేటర్ 2 లేకుంటే 5 గనక అవుతే 1/p రికరింగ్ డెసిమల్ అవుతుంది. రికరింగ్ అంటే పునరావృత సంఖ్య, మళ్ళీ మళ్ళీ వచ్చే దాంట్లో డిజిటల్ సమ్ ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కాబట్టి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో 1/7 డిజిటల్ సమ్ కెన్నాట్ బి అబ్టైన్డ్ అని ఉంటుంది. ఎందుకంటే డినామినేటర్ 2 కాదు 5 కాదు, డినామినేటర్ 2 కాదు 5 కాదు, మిగతా ఏ ప్రైమ్ నంబర్ ఉన్నా కానీ అది పునరావృత సంఖ్య ఉంటుంది. ఇది ఒక యాంగిల్లో చెప్తారు. ఇంకో యాంగిల్లో వాళ్ళు ఏం చెప్తారంటే, అరే 4 వేసుకున్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ 7 తోటి చేశాను కదా,
అలానే రివర్స్ కూడా చేస్తాను, ఒకటంటే నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు అంటే ఇది నాలుగు, దీని డిజిటల్ సమ్ నాలుగు. మీరు నన్ను అడిగితే సార్ మీరు టీచర్గా ఒక లెక్కల మాస్టర్గా మీరు ఏది రైట్ అంటే ఇదే రైట్. 1/7కి మనము డిజిటల్ సమ్ కనుక్కోలేము, 1/7కి డిజిటల్ సమ్ కనుక్కోలేము. కానీ ఈ క్లర్క్ ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్లు నేను చూశాను, ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ కరెక్టా అంటే మేబీ తప్పు కూడా కావచ్చు, రైట్? జనరల్గా క్యాట్ ఎగ్జామినేషన్లో మిల్క్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఆన్సర్ తప్పని చెప్పి నేను ఆర్టీఐ ఫైల్ చేశాను. జనరల్గా 1/7కి మనం డిజిటల్ సమ్ కనుక్కోలేము, ఎందుకు కనుక్కోలేమో కూడా మీకు ఎగ్జాంపుల్ తోటి ప్రూవ్ చేస్తాను. ఈ ఫార్మాట్స్ లిటిల్ తీరం అనేది అడ్వాన్స్డ్ తీరం, అది తెలిసిన వాళ్లకు 1/7 డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు అని తెలుస్తుంది. కానీ అది ఎగ్జామ్లో లేదు కాబట్టి క్లర్క్ ఎగ్జామినేషన్ బేసిక్ ఎగ్జామినేషన్లో 4 7 చేస్తే 1 వస్తుంది కాబట్టి 7 రివర్స్ కూడా వర్క్ అవుతుంది అని అంటారు. సో ఇది కొన్ని ఎగ్జామ్లో ఉన్న ఆన్సర్ ఆప్షన్లో నన్ ఆఫ్ దీస్ ఉంటే, చాలా జాగ్రత్త వినండి, ఉన్న ఆన్సర్ ఆప్షన్లో నన్ ఆఫ్ దీస్ ఉంటే అదే రైట్ ఆన్సర్. 4 ఆప్షన్లో నన్ ఆఫ్ దీస్ లేదు, 4 ఆప్షన్లు ఉన్నాయి, దాంట్లో ఏదో ఒకటి రైట్ అని నువ్వు క్లిక్ చేయాలనుకుంటే అప్పుడు ఇది యూజ్ చెయ్యి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమైనా సింగిల్ డౌట్ ఉన్నదా? నేను చెప్పే క్లాసులో కాన్సెప్ట్ పరంగా ఒక్క చిన్న డౌట్ కూడా రాదు సార్. మీరు లెక్కల మాస్టర్ అయి ఉండొచ్చు, మీరు మ్యాథ్స్ అంటే మీకు అబ్సెషన్ అయి ఉండొచ్చు, కంప్లీట్ క్లారిటీ ఇస్తాను సార్. సుధాకర్, ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సార్ ఎందుకు రావట్లేదు సార్ అని అంటే ఇక్కడ చూడండి సార్,